कांग्रेस पार्टी అధికారంలోకి వస్తే రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో కే వెంకటాపూర్ బచ్చరాజుపల్లి తిప్పనగుల్ల గ్రామాల్లో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో హాసేహాస్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. कांग्रेस पार्टी అధికారంలోకి వస్తే రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో కే వెంకటాపూర్ బచ్చరాజుపల్లి తిప్పనగుల్ల గ్రామాలలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో హాసే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. బచ్చరాజుపల్లి తిప్పనగుల్ల కే వెంకటాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసిన అనంతరం వెంకటాపూర్ గ్రామంలో హనుమాన్ దేవాలయంలో జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్ జోడో యాత్రను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో హాసే హాత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల మోసాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ కరపత్రాలను అందజేశారు. నిజాంపేట మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా వెంకటాపూర్ ఎంపీడీసీ భాగ్యలక్ష్మిని నియమిస్తూ నియామక పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి చేతుల మీదుగా అందజారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత 8 సంవత్సరాల పాలనలో అనేక వాగ్దానాలు చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ ప్రజలకు చేసింది ఏమీ లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోకి వస్తే తాము చేస్తామనే విషయాలపై ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 3000 పెన్షన్ రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలందరికీ అండగా ఉంటామని తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి, కె వెంకటాపూర్ ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, టీపీసీసీ నాయకులు చౌదరి సుప్రభాతరావు, మేడం బాలకృష్ణ, మామిళ్ళ ఆంజనేయులు, ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నిజాంపేట మండల అధ్యక్షులు లింగంగౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, చింతల యాదగిరి, బైరం కుమార్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. మొట్టమొదట చేసే పని వాళ్ళతో చాటగాలేదు. మేము చేసి చూపిస్తాం. రామాయణపేట రెవెన్యూ డివిజన్ చేస్తాం. ఇవాళ నిజాంపేటలో ఉన్న ఆఫీసులు అధిగతి లేదు, కూలిపోయే స్థితిలో ఉన్నాయి. ఎంఆర్ఓ ఆఫీస్ పెంకిటిస్తుంటది, పోలీస్ స్టేషన్ స్కూల్ బిల్డింగ్ ఉంటది, ఓల్డ్ స్కూల్ బిల్డింగ్ లా ఇంకొక బిల్డింగ్ వద్దేమో గూడు పెక్కలాలు ఉంటాయి. ఒక్క ఆఫీస్ కూడా పై చేసిన పాపాన ఇవ్వలేదు. ఇవాళ రామాయణపేట కానీ మెదక్ కానీ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుక పడేబడ్డ ప్రాంతం. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేకు చేసే దమ్ము లేక, కనీసం హరీష్ రావు దగ్గరకు పోయో ముఖ్యమంత్రి దగ్గర అడిగే దమ్ము లేక ఇవాళ వెనుకబడ్డది. 26వ తారీఖు నుండి దేశవ్యాప్తంగా హాసే హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహించాలని ఏఐసిసి ఆదేశం మేరకు రాష్ట్ర కాంగ్రెస్ తీసుకున్న పిలుపులో భాగంగా మెదక్ జిల్లాలో మెదక్ నియోజకవర్గంలో నిన్న రామాయణపేట మండలంలో, ఈరోజు నిజాంపేట మండలంలోని బచ్చరాజుపల్లి తిప్పనగుల పూర్కేలో కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అధికారం వస్తే ఏం చేస్తాం, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎలా ప్రజలను వంచినాయి, అక్కడ మోడీ ప్రభుత్వం కానీ ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇద్దరు ప్రజలను వంచి 9 సంవత్సరాలుగా పూర్తిగా వాళ్ళ బ్రతుకులను దిగజార్చి ఎలా మోసం చేసిన తెలియడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం చేసిన వైఫల్యాలు, బిజెపి ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ఇంటింటికి చేరవేస్తూ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తుంది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రజల జీవన విధానం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుంది. వాళ్ళు చేసే మోసాలను, వాళ్ళు చేసే అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చి వాళ్ళు చేసే అన్యాయాలను ఇంటింటికి తెలియజేసే బాధ్యత పిసిసి గారు అందరికీ భుజస్కంధాల మీద పెట్టిండు. అట్టి కార్యక్రమంలో భాగంగా ఇలాంటివి చేస్తున్నాము. మోసం చేసి రామాయణపేట వాళ్ళను నేను రెవెన్యూ డివిజన్ పక్కడికి చూపిస్తాను. ఇప్పటి వరకు దాన్ని ఊసేయలేదు. ఆ మళ్ళీ ఉద్యమం ఆల్రెడీ స్టార్ట్ అయింది. నిజాంపేట మండలం నుంచి కూడా ఆ ఉద్యమంలో పాల్గొంటారు. 35,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మన ఆనకాలంలో కాళేశ్వరం కాల్వలన్నీ గుడిపోయింది. మరి ఏమైంది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు? ఒకసారి దాని ముఖ చిత్రం మనం చూస్తే 8 ప్రాజెక్టులు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ చుట్టే కట్టుకున్నాడు. కొండపోచమ్మ కావచ్చు, అవన్నీ చెప్పుకుంటూ పోతుంటే దాదాపుగా 8 ప్రాజెక్టులను సిరిసిల్ల, సిద్దిపేట చుట్టుకుంటుంది. అవునా? ముచ్చట్లు చెప్పే మంత్రి నిజం ముచ్చట్లు చెప్తావు. ఈ నిజాంపేటలో ఒక ప్రాజెక్టు పెట్టరాదా?